ప్రపంచంలోని రిచెస్ట్ కంట్రీస్లో దుబాయ్ ఒకటి. ప్రపంచం అంతటిలో ధనవంతుల లిస్ట్ తీస్తే ఎక్కువ శాతం మంది దుబాయ్ నుంచే ఉంటారు. దుబాయ్లో ఎక్కువ ఎత్తైన బిల్డింగ్స్ కనబడతాయి, ఎక్స్పెన్సివ్ మాల్స్ ఉంటాయి. ఈ మాల్స్లో నార్మల్ పీపుల్స్ వెళ్ళడానికి కూడా ఊహించరు. దుబాయ్లో ఒక్క ధనవంతులు మాత్రమే ఎక్కువగా ఉండగలుగుతారు, ఎందుకంటే అది రిచెస్ట్ కంట్రీ కాబట్టి. దుబాయ్ మామూలు ప్రజల్ని అట్రాక్ట్ చేస్తుంది. అలా అట్రాక్ట్ చేసింది కదా అని వెళితే జేబులు కూడా ఖాళీ చేస్తుంది. కానీ దుబాయ్లో కొన్ని ప్లేసెస్ మొత్తం ఉచితం, అక్కడికి వెళ్ళటం ఉచితం, ఆ ప్లేస్ని చూడటం వీక్షించడం కూడా మొత్తం ఉచితం. అలాంటి కొన్ని ప్లేసెస్ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. దుబాయ్ మీరు కూడా వెళ్ళి ఫ్రీగా చూడగలిగే ప్లేసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది క్యామెల్ మ్యూజియం. ఇది చాలా పాత మ్యూజియం. ఇది 1940లో అక్కడి వాళ్ళు నిర్మించారు. అయితే క్యామెల్ మ్యూజియంకి క్యామెల్ రైడింగ్ హౌస్ అనే పేరు కూడా ఉంది. ఇక్కడ మనకి ఎక్కువగా క్యామెల్స్ గురించి, వాటి హిస్టరీ గురించి, క్యామెల్స్ యొక్క జీవన శైలి గురించి తెలుస్తుంది. మీరు గూగుల్ చేసినా కానీ క్యామెల్స్ గురించి ఇక్కడ దొరికినంత హిస్టరీ గూగుల్లో దొరకదు. అయితే ఈ క్యామెల్ మ్యూజియంకి ఫ్రీగా వెళ్ళొచ్చు, అంటే టికెట్ లాంటివి ఏమీ ఉండవు. క్యామెల్ రైడింగ్ కూడా ఫ్రీగా చేయవచ్చు. రెండవది మూవీ అండర్ ద స్టార్స్. ఇంచుమించు ప్రతి మనిషికి ఆకాశం కింద కూర్చొని చల్లటి గాలి వీస్తూ ఉండగా చుక్కల కింద కూర్చొని సినిమా చూడాలని ఉంటుంది. కానీ అలాంటి అనుభూతి పొందాలంటే ఖచ్చితంగా డబ్బులు కట్టాల్సిందే. మరే ప్రదేశాల్లో అనుమతించరు కానీ దుబాయ్లో అది పూర్తిగా ఉచితం. కాకపోతే ఈ మూవీ ఆదివారం పూట రాత్రి 7:45 తర్వాత మాత్రమే ఫ్రీగా చూడవచ్చు. ఇక మూడవది ఆక్వేరియం వ్యూ. దుబాయ్లో ఉండే ఈ ఆక్వేరియం వ్యూ ప్రపంచంలోని అన్ని ఆక్వేరియంస్ కంటే పెద్దది. కానీ దీన్ని చూడాలంటే ఎటువంటి టికెట్స్ కొనవలసిన పని లేదు. మీరు ఫ్రీగా వెళ్ళి ఆక్వేరియంని చక్కగా చూసి రావచ్చు. ఈ ఆక్వేరియం దుబాయ్లోని పెద్ద మాలైన దుబాయ్ మాల్లో ఉంటుంది. ఈ దుబాయ్ మాల్లోకి ఎంటర్ అవ్వగానే ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి. కానీ దుబాయ్ మాల్లోని ఆక్వేరియం చూడటానికి మాత్రం ఎటువంటి టికెట్తో పని లేదు. మీరు ప్రపంచంలోని అతిపెద్ద ఆక్వేరియంని చక్కగా చూసి రావచ్చు. నాలుగవది పెహల్వాని రెస్లింగ్. మీరు భారతదేశానికి చెందిన వారైతే పెహల్వాని రెస్లింగ్ గురించి తెలిసే ఉంటుంది. మన భారతదేశంలో ఎంతో ఫేమస్ అయిన ఈ రెస్లింగ్ దుబాయ్లో చూడాలని మీకు అనిపించే ఉండొచ్చు. మీరు దుబాయ్కి వెళితే ఇడేరా అనే ప్రదేశంలో జరిగే రెస్లింగ్ని మీరు తప్పక చూడండి. ప్రతి శుక్రవారం సాయంత్రం 5 నుండి ఇక్కడ రెస్లింగ్ ఫ్రీగా చూడవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.